నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి పెంచొద్దన్న సీఎం. సాంకేతిక అక్షరాస్యత సాధన దిశగా ముందుకెళ్తున్నామని వెల్లడి. కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఈ నెల 19న తీరం దాటనున్న వాయుగుండం. జగన్ పాదయాత్రపై మంత్రుల మండిపాటు, ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనని ఆగ్రహం. భారత్ శక్తిని గుర్తించే డోక్లాంలో వెనక్కి తగ్గిన చైనా, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ స్పష్టీకరణ. ఇండోనేషియా ఫుట్బాల్ సూపర్ లీగ్ లో విషాదం, ఆటగాడి కాలు బలంగా తలకు తాకి గోల్ కీపర్ చోయిరుల్ మృతి.